మాకార్తి అన్న సినిమా, మాకార్తి అన్న సినిమా అనుకుంటే సీట్ కింద కాకుండా డైరెక్ట్ పర్లేదు లేండి, అప్పుడప్పుడు ఫ్లాప్స్ పడాలి, ఇట్స్ ఓకే. సో ఇంకా అందరు అంటున్నట్టు జపాన్ మూవీ అస్సాం అయింది, కానీ ఎందుకు అనేది వీడియోలో డిస్కస్ చేద్దాం. బై ద వే ఆ డిస్కషన్ ముందే నా ఒపీనియన్ కూడా చెప్తా, సో ప్లీజ్ వినండి. లేదు డైరెక్ట్ రీజన్స్ కావాలంటే కింద టైమ్ స్టాంప్స్ ఉంటాయి, వెళ్ళిపోండి. సి, జపాన్ మూవీ స్టార్టింగ్ నుండి ప్లాట్ లోకి వెళ్ళిపోతుంది రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ షాట్. అది బాగుంది, కానీ హీరో ఇంట్రొడక్షన్ అయినప్పటి నుండి ఎక్కడో కొడుతుంది సీనా అనే అనిపిస్తుంది. మూవీ మీద నేను ఇంట్రెస్ట్ లూజ్ అయింది నేనే రాజా మూవీ సీన్ నుండి. పోయా మూవీ చూసిన వల్ల ఖచ్చితంగా అర్థమై ఉంటుంది, రే ఒక 2-3 మినిట్స్ అలాంటి సీన్ ప్లేస్ చేస్తే ఫన్ రా, మరీ అంతసేపు వస్తే అది క్రింజ్ రా, ఫన్ అని చెప్పి స్పూఫ్లు చూడలేం కదా. ఓకే, ఇప్పుడు సంపూర్ణేశ్వర్ స్పూఫ్ సినిమాకి పోయి సీరియస్నెస్ కావాలంటే అవ్వదు కదా. ఇక్కడ కూడా అదే ప్రాబ్లం, మనం వచ్చింది ఒక క్రైమ్ కామెడీ చూడడానికి, కానీ స్పూఫ్లు చూపిస్తేనే చిరాకు వచ్చేది. సో ఫ్రమ్ దాట్ పాయింట్ ఆఫ్ టైం మూవీ లాస్ట్ మీ. బేసికల్ గా భయ్యా మూవీకి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను, ఒక మూవీ నడుస్తున్నప్పుడు ఫోనే వాడను, కానీ ఈ మూవీ చూస్తున్నప్పుడు నన్ను నేను ఆపుకోలేకపోయినా, అంతే మధ్యలో ఫోన్ తీసి వాడేసిన. ఫస్ట్ హాఫ్ అస్సాం రా అంటే సెకండ్ హాఫ్ అయితే అమ్మో, ఆయన హీరో ఆ దొంగన కొడుకుని పట్టుకునేటప్పుడు మంచిగా బ్రెయిన్ వాడతాడేమో, కొంచెం తెలివి ఉంటాడేమో అంటే లేదు, పిఎస్పీకే రెఫరెన్స్ అయిందిరన్న ఆయన. వెరీ 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 పూర్లీ రిటర్న్ మూవీ, ఐడియా అనుకున్నప్పుడు బానే ఉండుంటది, కానీ సినిమా తీసేయాలి అనే తొందరలో ఏదేదో రాసుకుని ఉంటారు. ఇన్ఫాక్ట్ మరీ ఇంత దారుణమైన ఫీమేల్ రోల్ ని ఎక్కడ చూడలేదు నేను. టు బి ట్రూ, మన ఏజెంట్ సినిమాలో ఇంతకంటే మంచిగా రాసుకుని ఉంటారు భయ్య. అను ఇమాన్యుయల్ అంటే చిన్న సాఫ్ట్ కార్నర్ నాకు, ఆమెకి ఇచ్చిన రోల్ చూసి పిచ్చి లేచిపోయింది. మ్యూజిక్ వచ్చేస్తే అంతా అస్సాం. జీవి సార్ ఏమైందండి మీకు, ఒరు డార్లింగ్, ఒరు యుగానికి ఒక్కడు, ఒరు ఎందుకంటే ప్రేమ అంట, ఒరు రాజారాణి, ఒరు నాన్న, ఇంత మంచి మంచి సినిమాలకు మ్యూజిక్ ఇచ్చిన మీరు ఈ మూవీకి కూడా మ్యూజిక్ ఇచ్చారంటే ఐ కాంట్ బిలీవ్ ఇట్ డూడ్. సరే భయ్య ఈ మూవీ అయితే అసలు చూడకండి, ఓటీటీలో కూడా నక్కో. ఇప్పుడు వై జపాన్ వెంటు అస్సాం గురించి మాట్లాడదాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి దిస్ మూవీ ఇస్ నాట్ ట్రూ టు ది జానర్. ఈ మూవీ జానర్ క్రైమ్ కామెడీ అన్నారు, ఫస్ట్ హాఫ్ అట్లనే ఉంటది, సెకండ్ హాఫ్ అయితే స్టోరీ ఎటు నుండి ఎటు పోతుంది అయ్యా, క్రైమ్ కామెడీగా స్టార్ట్ అయ్యి ఎమోషనల్ డ్రామా కన్వర్ట్ అయితే. ఇది ఒక్కటేనారా ప్రాబ్లం అనుకుంటే మీరు పాలకూర పప్పులో కాలేసినట్టే. స్టార్టింగ్ నుండి వాళ్ళ అమ్మ స్కెలిటన్ తో మజాకులు చేసి సడన్ గా అమ్మ అమ్మ అనే పసివానమ్మ అంటే ఎవరికి సార్, ఎవరు ఫీల్ అవుతారు చెప్పండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ కి మూవ్ అవుదాం, అదొచ్చేసి రైటింగ్. ఇదో పెద్ద కళాఖండం, హీరో క్యారెక్టర్ నే సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు, ప్రొసీడింగ్స్ ని కూడా సరిగ్గా రాసుకోలేకపోయారు. హీరోని రాబిన్ హుడ్ చేద్దాం అనుకున్నారు, కానీ ప్రాపర్ గా అది కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. హీరోయిన్ అయితే ఒక షాట్ లో భయపడతారు, ఇంకో షాట్ లో నార్మల్ అయిపోతుంది. నాకు తెలిసి మధ్యలో ఫుటేజ్ ఉండుంటది, కానీ ఎడిటింగ్ టేబుల్ మీద ఎగరదొబ్బు ఉంటారు, అందుకే అబ్రప్ట్ గా ప్లేస్ అయింది అండ్ చాలా తేడాగా ఉంది బ్రో ఆ సీన్ అయితే. ఫ్లాడ్ క్యారెక్టర్ అంటారు. ఈ డైరెక్టర్ అండ్ మారుతి గారు ఇద్దరు ఫ్లా అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు బ్రో. ఒకరేమో ఓసీడీ మతిమరుపు పెడితే ఈ డైరెక్టర్ డైరెక్ట్ గా ఎయిడ్స్ పెట్టేసింది. ఏందన్నా ఇది? ఓకే, ఆ ఎయిడ్స్ అనే పోర్షన్ స్టోరీకి ఏమైనా హెల్ప్ చేసిందా అంటే ఏం లేదు. అండ్ హెచ్ఐవి ఇస్ నాట్ ఎ జోక్ బ్రదర్, ఇట్స్ నాట్ ఎ జోక్, అది వస్తే దూల తీరిపోద్ది. అండ్ అంత డ్రెడ్ఫుల్ డిసీజ్ నుండి ఫన్ చేయడానికి చూసిర్రు, ఎట్లీస్ట్ అదైన పేలాలి కదా, అది కూడా చూస్తే అయిపోయింది. ఆ ఫస్ట్ దొంగతనంలో హీరో డ్రిల్లింగ్ మెషిన్ వాడినప్పుడే అర్థమైపోయింది నాకు, నా మైండ్ కి నేను చెప్పేసుకున్నా లాజిక్స్ వెతుకొద్దురా అని. మరి ఏందన్నా అంత నైట్ దొంగతనం చేస్తుంటే కామ్ గా చేస్తాడు ఎవడైనా, డ్రిల్లింగ్ మెషిన్ వాడరు, అప్పుడే కట్ ఆఫ్ అయిపోయింది అసలు. సరే నెక్స్ట్ పాయింట్ కు మూవ్ అవుదాం, అది వచ్చేసి ట్రైలర్ కి సినిమాకి సంబంధం లేదు. ఎందుకో ఈ మూవీ డైరెక్టర్ మనీ హైస్ట్ నుండి బాగా ఇన్స్పైర్ అయ్యి కథ స్టార్ట్ చేసి ఉంటారు, కానీ 10 మినిట్స్ తర్వాత ఈ అన్ని మంత్ అయ్యే పనులు కావురా అని లైట్ తీసుకుని ఉంటారు. ఎందుకంటే వీళ్ళు హైస్ట్ సినిమా తీద్దాం అనుకుంటారు ఫస్ట్ లో, కానీ తర్వాత అసమ్ అయితే. అండ్ మనీ హైస్ట్ లో కూడా హెల్సింకి, మాస్కో, బెర్లిన్ ఇవే పేర్లు ఉంటాయి కదా, ఇందులో అయితే హీరో పేరు జపాన్. సో ట్రైలర్ మొత్తం హైస్ట్ హైస్ట్ అంటారు, అదే యుఎస్పి ఉంటదేమో అనుకుని పోతాం, కానీ మూవీలో క్యారెక్టర్ జర్నీ ఆ డ్రామానా సస్పెన్స్ ఆ ఏం అర్థం కాదు. సో ఇదన్న ప్రాబ్లమ్, అంటే ఇది ఒక్క మూవీయే కాదు, సాహో కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేసింది, ట్రైలర్ ఒకలాగా సినిమా ఒకలాగా. అండ్ జపాన్ లో అయితే డ్రామా కూడా ఎంజీఏ, ఇంకా చాలా బుక్కలు వెతుకొచ్చు, కానీ ఇది ఇక్కడతో ఆపేద్దాం, బికాస్ ఐ లైక్ కార్తీక్ సార్. అండ్ ఈ మూవీలో కొద్దో గొప్ప కష్టపడిందంటే అయింది. అండ్ లాస్ట్ ఇయర్ ఇదే దివాళీకి బెస్ట్ ఇండియన్ స్పై మూవీ, అదే భయ్య సర్దార్ రిలీజ్ అయింది. ఇన్ఫాక్ట్ జేమ్స్ బాండ్ లాంటి స్పై మూవీస్ కంటే ఎక్కువ స్పై డైనమిక్స్ ని సర్దార్ మూవీ ఫాలో అయింది, అది ఎలానో తెలుసుకోవాలంటే డూ కామెంట్, వీడియో చేసేద్దాం. సో ఈ వీడియోకి ఇంతే భయ్య, మీకు నా కాంటెంట్ నచ్చి మాతో ఇంకా కనెక్ట్ అవ్వాలనుకుంటే డూ ఫాలో అస్ ఆన్ అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ @thekanyarasi17 అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ thekanyarasi17.